ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనం ఆరో వచనం ఏడో వచనం ప్రపంచానికి అర్థం కాని సృష్టి కార్యక్రమం ఆది కాండం మొదటి రెండు అధ్యాయాల్లో అపూర్వంగా దేవుడు రాయించాడు ఒక భవన నిర్మాణంలో లోటుపాట్లు చోటు చేసుకున్నాయంటే దానిపై నియమింపబడిన జస్టిస్ కమిషన్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని కానివ్వండి డిజైన్ ఇంజనీరింగ్ కానివ్వండి ఇంజనీర్స్ని ప్రత్యేకంగా బిల్డర్స్తో పాటు కూర్చోబెట్టి దాని గురించిన పూర్తి వివరణ సేకరిస్తారు ఎందుకంటే కట్టినవాడికే ఆ విషయం తెలుసు కనుక ఈ కార్యక్రమంలో మనిషి అనేవాడికి ప్రకృతి గురించిన పూర్తి వివరణ కానీ అవగాహన కానీ లేదు అని మీరు నిరభ్యంతరంగా ఈ విషయాన్ని మీరు ముద్రించుకోవచ్చు ఎవడెవడో ఏదో కూస్తుంటాడు ఆ కోతలకి ఎవడో పనికిమాలిన వాడు రాతలు రాస్తాడు అవి నిజం కావు అయ్యయ్యో సైన్స్ సిటీ కొత్త పొంతలు తొక్కుతుందని మీరు అనుకోకండి బుద్ధి లేనోళ్ళు వాళ్ళకి పూర్తి అవగాహన ప్రకృతి గురించి లేదు ఎందుకంటే ప్రకృతిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ప్రకృతి పుట్టిన తరువాత ప్రకృతిలో పుట్టిన వీళ్లకు ప్రకృతి గురించినటువంటి అవగాహన ఉండదు ఎందుకంటే పూర్తి వివరణ ఇప్పటికీ తెలియదు సైన్స్కి సైన్స్కు తెలియని మొదటి విషయం ఏంటంటే విశ్వం యొక్క విస్తరణ అంటే పొడవు వెడల్పులు ప్రపంచంలో ఎవరికీ తెలియదు వాళ్ళకి తెలిసింది అమాయకంగా వాళ్ళు చెప్పిన సమాధానం అది దీర్ఘచతురస్రాకారంగా ఉందో తెలీదు గుండ్రనాకారంగా ఉందో తెలీదు స్థూపాకారంగా ఉందో తెలీదు విస్తరిస్తుందో తెలీదు సంకోచిస్తుందో తెలీదు కూడుకుపోతుందో తెలీదు విప్పబడుతుందో తెలీదు పొడవెడపులు తెలీదు అలాంటి వాడు విశ్వం గురించి ఏమి చెప్పినా మీరు నమ్మకూడదు అది మనలాగా వాడు ఊహ మాత్రమే ఊహించి చెబుతాడు అన్నీ అవి నిజం కావు వాటిని నిజం అనుకోకండి వాడి పేరు వాడి దేశాన్ని బట్టి అలా తెలియకుండా ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మహావిశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అది తెలుగులో మీ మధ్య ఉండటం అనేది మీ అదృష్టం అదే నేను అమెరికాలో పుట్టుంటే ఈ పాటికి చాలా పెద్దవాడిని అయిపోయి ఉండేవాడిని ఇంగ్లండ్లో పుట్టున్న గాల గొప్పవాడిని అయిపోయి ఉండేవాడిని కానీ అతి పేద దేశమైన భారతదేశంలో ఎందుకు పుట్టానంటే మీకోసమే పుట్టించాడు దేవుడు దేవుని పిల్లలారా ఆదికాండ మొదటి రెండు అధ్యాయాల్లో సృష్టి కార్యక్రమం గురించి మనం ఆలోచిస్తే చేసినవాడు రాయిస్తున్న సందర్భాలు ఇవి చేసినవాడు రాయించిన సందర్భాలు చేసినవాడు చెప్పింది రైట చేయనివాడు చెప్పింది రైట చూసినవాడు చెప్పింది రైట విన్నవాడు చెప్పింది రైట కనీస అవగాహన ఇది కనీస జ్ఞానం ఇది విన్నవాడు చెప్పింది రైట్ కాదు చూడనివాడు చెప్పింది రైట్ కాదు చేయనివాడు చెప్పింది రైట్ కాదు చేసినవాడు చూసినవాడు వాడు చెప్పింది రైట్ అలా సృష్టికర్త అన్న ఆయన్ని క్రియేటర్ కనుక ఆయన రాయిస్తున్నాడు ఇది ఏమని రాయిస్తున్నాడంటే యూనివర్స్ ప్రారంభంలో ఈ భూగోళం అనేది ఉన్నప్పుడు విశ్వంలో ఈ భూగోళం మీద వర్షాలు లేవు ఆ రోజుల్లో వర్షాలు లేవు ఎందుకు లేవు ఎందుకు లేవంటే భూమి మీద మనుష్యుల విస్తరణ ప్రోగ్రాం జరగలేదు మీకు అర్థమైందా ప్రయాణ సౌకర్యాలు ఎప్పుడుంటాయి అమెరికాలోనూ మనుషులు ఉండాలి ఇండియాలో మనుషులు ఉంటేనే విమానాలు లేవాలి ఓడలు రావాలి అక్కడెవరూ లేనప్పుడు అక్కడికి ఎందుకు ప్రయాణ సౌకర్యం అదెంత వాస్తవమో భూమి మీద మనుషులు విస్తరణ లేదు అప్పటికి కనుక ఎవరి గురించి వర్షాలు కురవాలి దేవుని యొక్క ఉద్దేశాలు అతి ప్రాముఖ్యమైంది
దేవుడు కాన్సన్ట్రేట్ చేసింది, దేవుడు ఏకాగ్రతతో ఆలోచించింది తన పిల్లల కోసమే, మన కోసం. మనం లేం గనుక వర్షం లేదు. కనుక ప్రియులారా, ఆ రోజు లేదు గనుక నేల నుండి ఏమి లేచిందంటున్నాడు ఆరో వచనంలో? అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను అంటున్నాడు. ఆవిరి నేల నుండి లేచి, వానలైతే ఆవిరి సముద్రాల నుండి లేచి అనాలా. ఆలోచించారా? వర్షాలు రావాలంటే ఆవిరి ఎక్కడి నుంచి లేవాలి? సముద్రాల నుండి లేవాలి. సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, ఉప్పుని ఆపేయాలి, మంచినీటిని లేపేయాలి, అవి మేఘాలుగా మారాలి, మీరున్న ప్రదేశానికి రావాలి, మీ నదులు చెరువులు మీ పొలాలు నిండాలి నీటితో. కనుక ఇక్కడ ఆవిరి లేచింది నేల నుండి అంటున్నాడు. నేల నుండి లేస్తుందా? నీటి నుండి లేపిన వాడికి నేల నుండి లేపడం పెద్ద పన? నీటి నుండి ఆవిరిని లేపిన దేవుడికి నేల నుండి ఆవిరిని లేపడం పెద్ద పనే కాదు. మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఎక్కడైనా నేలను తవ్వండి, ఎక్కడైనా ఈ భూమి మీద ఎక్కడైనా నేలను తవ్వండి, కొంత దూరం వెళ్ళేసరికి చెమ్మ తగిలిస్తుంటుంది ఆవిరి, తడి. బయట మాత్రం పొడిగానే కనబడుతుంది, బయట పొడిగా కనబడుతుంది. గుణపం పెట్టి ఒక అడుగు లోపలికి వెళ్ళారనుకోండి, తడి తగులుతుంటుంది, మట్టి తడిగా ఉంటుంది, ఇసుక తడిగా ఉంటుంది. అంటే భూమి లోపలి భాగాలన్నీ కూడా నీటి ఊటలతో నిండి ఉంటాయి. ఉత్తరం నుండి పడమటికి, పడమటం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి తూర్పుకి, ఇలాగ లోపల జలరాశులు తిరుగుతుంటాయి, లోపల ప్రవాహం జరుగుతుంటుంది. ఊటలు, అగాధపు ఊటలు అన్నాడు వీటిని. కనుక ఆరవచనంలో ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 13, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుడతాయి. భూమి ఆంతర్య భాగం, భూమి అంతర్భాగాలు, భూమి అంతర్భాగముల నుండి ఆమెని ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లు మెరుపులు పుట్టిస్తాడు తన ధనాగారం, గాలిని రప్పించును. పంచభూతాలు ఆయన ధనాగారంలో ఉన్నాయి. ఈ దరిద్రులకు బంగారమే ధనాగారం, వెండి ధనాగారం, రాగి ధనాగారం, ఇత్తడి ధనాగారం, వజ్ర వైడూర్య మాణిక్య రాసులు ధనాగారాలు వీళ్ళకే. కానీ దేవునికి ధనాగారం ఏంటి? పంచభూతాలు. కనుక ఆదికాండం ప్రారంభంలో దేవుడు ఏ విధంగా నేల నుండి ఆవిరిని లేపాడు అనేది ఎక్కడో ఇశ్రాయేలీయులకు రాసిన పెద్ద ప్రవక్తల్లో ఒకడని యిర్మీయా చెప్పే సందర్భానికి ఎలా కనెక్ట్ అయిందో చూసారా? మనిషి రాస్తే మర్చిపోతాడు, అప్పుడు ఆహా ఇలాగన్నానా, ఇప్పుడు ఇలాగంటున్నానా అని సారీ అని చెప్తాడు. కానీ దేవుడు ఇది రాసిన ఆయన మోషే, అది రాసిన ఆయన యిర్మీయా. ఇతను పుట్టిన కాలం వేరు, అతను పుట్టిన కాలం కొన్ని వందల సంవత్సరాల తేడా. ఇన్ని వందల సంవత్సరాల్లో ఆదికాండం రాసిన మోషే కానివ్వండి, యిర్మీయా గ్రంథం రాసినటువంటి పెద్ద ప్రవక్తల్లో ఒకడైన ఆయన కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉన్నా అదే మాట రిపీట్ అయింది. ఎందుకంటే వ్రాయించినవాడు ప్రేరణ పరిశుద్ధాత్మది, వ్రాయించినవాడు దేవుడు. మర్చిపోకండి, దేవుడు, గాడ్. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా, అది దేవుని మూలంగా వ్రాయబడింది కనుక అది ఎక్కడ తప్పు కాదు. అందుకే బైబిల్లో తప్పులు ఉన్నాయని అడితే చెప్పుతూ కొట్టేయాలి, అక్కడికి అర్థం కాక తప్పులు ఉన్నాయంటాడు. నక్కకి ద్రాక్షపళ్ళు అందకపోగానే ఏమైపోయి ఏమన్నదట, ద్రాక్షపళ్ళని పొల్లగా ఉన్నాయందట, అందితే తీయగా ఉన్నాడు దరిద్రుడు. నక్క మాట ఇలా నక్కదే ఇలాగుంటే కుక్కలాంటి మనిషి ఏమైంది అని అంటాడు. తేడా తొగలో మాట్లాడతాడు, తేడా లేకపోతే మరోలో మాట్లాడతాడు. టీ పట్టిస్తే టీ మాట్లాడతాడు, అన్నం పెడితే అన్నం మాట్లాడతాడు. అందుకే మనిషిని ఉండి నమ్మకండి. ఎవరైనా సరే కొడుకు జీతం తెస్తే తల్లికి ఆనందం, భార్యకి ఆనందం, ఆడ తాగేసి ఇంటికి వస్తే ఇద్దరు కలిసి అంటారు. పెట్టినంతవరకే గొప్ప ప్రేమ అందరిదే, పెట్టకపోతే
ఏమీ లేదు. కనుక మనిషి మాట అనేది ఎప్పుడు మీరు నమ్మకండి. ఆయన చాలా గొప్పోడండి, గొప్పోడైతే సమయం వస్తే మాట మార్చేస్తాడు. కనుక దేవుని పిల్లలారా, ఎక్కడో యిర్మీయా పలికిన మాట, అందరికంటే ముందు మోషే పలికిన మాట సృష్టి కార్యక్రమంలో యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞీయగా ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన, మోషే ద్వారా రాయబడిన మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత యిర్మీయా ద్వారా రాయబడుతుంది. అదే మాట, ఆయన ఆజ్ఞీయగా జలరాశులు ఆకాశంలో పుడుతున్నాయి. ఆకాశమే కాదురా, భూమి అంతర్భాగాల నుండి కూడా నీరు వస్తుందన్నాడు. ఆవిరి ఎక్కజేయను, ఆవిరి ఎక్కజేయను, ఆవిరి ఎక్కజేయను, భూమి నుండి ఆవిరి లేచను. ఏ శాస్త్రవేత్త తెలుసు. కనుక బైబిల్లో అనేది ఒక గొప్ప నిధి. సృష్టి రహస్యాలు లోపలున్నాయి, మనుషుల రహస్యాలు లోపలున్నాయి, భవిష్యత్ రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. సకల జీవకోటి రహస్యుల రహస్యాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. వీళ్ళకి తెలియదండి, బోటనీ అని మొక్కలు కలిసిపోయాడు, జియాలజీ అని జంతువులు కలిసిపోయాడు. ఏమండే, ఇలా మనిషి శాస్త్రాలు పుట్టించుకొని పక్షుల్ని జంతువుల్ని ప్రకృతిని ఆలోచించడే తప్ప వాటికి మూలం ప్రారంభకుడు క్రియేటర్ సృష్టించిన సృష్టికర్తను మాత్రం ఎవడు చూడడం మానేశాడని ఆ రోజు మొదటి శతాబ్దంలో పౌలు మాట్లాడుతూ సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. సృష్టింపబడిన దాన్ని పరిశోధించారు, వీళ్ళ కొరకు మరో సృష్టిని చేసుకున్నారు. వాడు కరెన్సీకి ఒక అమెరికా డాలర్కు ఉన్న విలువ అది కాగితం ముక్క కదండి. ఇండియాలో ఉన్న కరెన్సీ 20 రూపాయల నోటు పెద్ద నోటు అదే కదా, 1000, దానికన్న విలువ మనిషికి కూడా లేదు. నీ జోబీలో 20 నోటు కనిపిస్తుంది అనుకో, నమస్కారం సార్ అంటాడు, తాగడానికి 150 ఇస్తావని. ఆ మధ్య నేను బయట కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ నిర్మాణం కాకముందు అందరూ గీరగా చూసుకెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో కుర్చీలు అక్కడ కూర్చుంటే తల వంచి నమస్కారం చేసి మరి వెళ్తున్నారు. దేనికి? దేవుని జ్ఞానానికి కాదు, ఈ ఆకారానికి, ఈ స్ట్రక్చర్కి. అంటే మనిషి ఎప్పుడు కూడా మనిషికి విలువ ఇవ్వడు, వాడికి వాడే విలువ ఇచ్చుకోలేని విధవ. ఎదుటివాడికి విలువ ఏమిస్తాడు? ఇంకా ఏం చేసుకో, ఏం చేయగలడు? ఒక రక్తమా సంపాదించుకోలేడు, ఒక కనుగుడ్డ తయారు చేసుకోలేడు, ఒక గుండెకాయ తయారు చేసుకోలేడు, ఒక కిడ్నీయా చేసుకోలేడు. ఇంకోటి పీకేసీడికి వేసేయటమే తప్ప వీడు చేసుకోవటం అనేది వీడికి తెలీదు. ఇంకొకటిది పీకేయాలి, ఇంకొకటిది పీకేసి వీడికి వేసేయాలి. దేవుని పిల్లలారా, మనిషి ఎంత అసమర్థుడో చెబుతున్నాను. వాళ్ళ నుంచి పుట్టిన జ్ఞానం శాస్త్రం అనుకుంటే మీద పొరపాటు, అది వాడిది కాదు, దేవునిది అది. కనుక వాడు చేసుకున్న దానికి వాడు విలువ ఇచ్చాడు. దేవుడు చేసిన వాడికే, దేవుడు చేసిన ఈ శరీరానికి వాడికి వాడే విలువ ఇవ్వడు, ఇవ్వని పిచ్చోడు వీడు మనిషి. ఆదికాండం 3వ అధ్యాయం 19 దేవుడేని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, నేల నుండి ఆయుర వస్తుందని ఆశ్చర్యపోకు, నేల నుండి జీవం వస్తుంది. నేలలో ఏముంది? జీవం ఉందా? నమ్మరా, చచ్చిపోయిన గింజను మట్టిలో పాతితే మొలకెత్తుతుంది ఎందుకు? నేలలో ఏముంది? మీ నువ్వు నేలలో విత్తనాన్ని వేసేటప్పుడు గింజ పరిస్థితి ఏంటి చెప్పు, చచ్చిందా బ్రతుకున్నదా? నువ్వు విత్తనాన్ని నేలలో వేసేటప్పటికి ఆ విత్తనం చచ్చిపోయిన విత్తనమా బ్రతుకున్న విత్తనమా? విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే మొక్కకు ఉండాలి అది. విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే అది మొక్కకు ఉండాలి. మొక్కకు లేదు, మొక్క నుండి వేరే 2 ఇయర్ అయింది, అది చచ్చిపోయింది, ఎండిపోయింది, గింజ ఎండిపోయింది, చచ్చింది. చచ్చిన దాన్ని నేలలో వేస్తే నేల ఏం చేసింది? చచ్చిన దాన్ని ఏం చేసింది? బ్రతికించింది.
జీవం ఎక్కడుంది ఇప్పుడు? ఆవిరి ఎక్కడి నుంచి లేచింది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటండి సైన్స్? సైన్స్ ఇది. ఇది పేరెట్టుకున్నాడు సైన్స్ అని. నియమన గ్రంథం అంటే సైన్స్ కాదు, బైబిల్. సైన్స్ అని ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? నియమన గ్రంథం, ద బుక్ ఆఫ్ నాలెడ్జ్. నియమన గ్రంథం ఏది? సైన్స్ కాదు, బైబిల్. అందుకే సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని మాట్లాడుతాను, రాశాను. మట్టిలో ఏముంది? జీవం. చదవండి, మూడో అధ్యాయం చదువుతున్నాడు అబ్బాయి, 19వ వచనం. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడు ఆయన. 23వ వచనం, 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని లోనుండి తీయబడింది. నారి, నరుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? 2:7, దేవుడైన యెహోవా నేల మంటితో. మట్టిలో జీవం ఉంది, ఆ జీవం కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు పనిచేయాలంటే ఆత్మ లోపలికి. నువ్వు ఆత్మ, దేవుని కుమారుడు కావాలంటే ఆత్మ రావాలి. నువ్వు పక్షి జంతువులా బతకగలవు, అలా బతకూడదనే కదా తన ఆత్మనిచ్చాడు నీకు. మట్టిలో జీవమున్న పక్షులు జంతువులు చూసావు, మట్టిలో జీవమున్న మానవ ఆకారాన్ని చూసావు, కానీ ఆకారాన్ని నడిపించగలిగే దేవుని సంకల్పంలో ఆత్మవు నువ్వు. అదండి డెప్త్ లోపలికి. మీకు అర్థమైందో లేదో, నేల నుండి పురుగు మొదలుకొని జంతువు వరకు, పక్షి వరకు నేలలో జీవం ఉంది. ఆవిరే కాదు, జీవం ఉంది. ఆ జీవంతో నీకోసం బ్రతుకుతున్నాయి అవి. ఆ జీవంతో దేవుని కోసం బ్రతకడానికి పనికిరాని నిన్ను తన ఆత్మతో, తనలోని జీవాన్ని ప్రవేశపెట్టి తన కొరకు బ్రతకమన్నాడు మనిషిని. అది పక్షికి మనిషికి, జంతువుకి మనిషికి తేడా. ఏనన్నా మరొక వచనం చూడండి, కీర్తనల గ్రంథము ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ధూళి బూడిద ఎక్కడి నుంచి ఉందో, ఎక్కడుంది అది? మట్టిలో ఉంది. మట్టి ఎండిపోయిన తర్వాత మోటార్ సైకిల్ కానీ వ్యాన్ కానీ వెళ్తే ధూళి దుమ్ము లేచిపోద్ది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఆ ధూళి దుమ్ము అని నువ్వు అంటున్నావే అదే నువ్వు. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు, ధూళి దుమ్ము అయిన నేను ప్రభు. అమ్మో, ధూళిని దుమ్ముతో మనిషిని చేసిన తండ్రి, ధూళి దుమ్మునే నేను చేసిన నీతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు అబ్రహాం. అంతేంటే ఆ తేడా ఆయనకు తెలుసు కనుక. నువ్వే నువ్వేమనుకుంటావు, నువ్వేదో పెద్ద పోటుగాడు అని ఫీల్ అయిపోతావు. దేవుడేమో ఎందుకు పనికిరాని వాడిగా లెక్కేసుకుంటావు. మనిషి దేవునితో మాట్లాడాలన్నా, దేవుని మాట మాట్లాడాలన్నా, మనిషి తాను ధూళిని దుమ్మని మట్టి నుండి వచ్చానన్న సంగతి మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవునితో మాట్లాడాలి. అందుకే ఏ శాస్త్రవేత్తన ఎవరినైనా ఎందుకు కొండాకరుగాడు అంటాను నేను. ఈ పెద్ద కొండాకరుగాలని గొట్టంగాళ్ళు అంటాను. అంత చీప్ ఎందుకు చేశాను? ఇంత పెద్ద శాస్త్రవేత్తన ఐన్స్టీన్ గొట్టంగాడు అంటారు ఆయన. అంటాడు, ఆడు బతుకుంటే బతికిలేడు కనుక బతికిపోయాడు నా దగ్గర రాకుండా. ఆడి పునుగు పుచ్చుకున్న, ఆడి శాస్త్రాలు పునుగు పుచ్చుకున్న ఏ సన్నాసైనా రావచ్చుగా నా దగ్గరికి. పాతికేళ్లగా విజయ డంకా మోగిస్తున్నానే, పాతికేళ్లగా సమర శంఖాన్ని పూరించానే. సినిమా కాదు కదా ఇది, ఎవరిని ఉద్దేశించినవి కావని ముందు టైటిల్ ఇవ్వటానికి. ఆయన ఉద్దేశించి ఇంత కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కడు రాలేదు. నటించేవాడికే ఉచ్చపడిపోయి ఎవరిని ఉద్దేశించినవి కావని రాసుకుంటున్నాడు. బాగా వినాలి ఇది. ఆడొక పెద్ద హీరో, 1/2 కేజీ మాంసం ఉండదు తొడకే, పెట్టుడు మీసాలు, పెట్టుడు జుట్టు, కట్టుడు పళ్ళు, ఆడొక హీరో. అలాంటి హీరోలు చూసి హీరోలు అనుకుంటున్నారు మీరు. వాడు హీరో కాదు, నటించేవాడు, వేషధారి.
ఈజ్ నాట్ ఎ రియల్ హీరో. బాగా వినాలి పిల్లలు మీరు. ఎవడో రాసిన మాటలను నిజాలనుకొని తప్పుదారిన పడుతుంది యువత ఈరోజు ఆ యదవ సినిమాలు చూసే. ఈజ్ నాట్ ఎ హీరో. వాడు నటించేవాడు. ఆ నటించేవాడు వేషధారి అంటే వేషం వేసుకున్నాడు. ఆ వేషంలో ఉన్నవాడు ముందే రాసుకుంటాడు ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావని. ఎందుకంటే తర్వాత తొక్క తీసేస్తారు కనుక అక్కడికి. ఆడికంత భయముతో వాడు నటిస్తుంటే రియల్ లైఫ్లో రియల్ హీరోగా సమాజం మధ్యకు వచ్చి నిలబడి చెబుతున్న నన్ను ఎదిరించే ఎవడండి మగాడు. 18:27 ఆదికాండంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి మాట్లాడుతూ అంత గొప్పవాడే దేవుని ముందు దూలి దుమ్ము అంటుంటే ఈరోజు మనమెంతండి. మహానుభావుడు ఆయన. కీర్తనల గ్రంథం 103:14 కీర్తన గ్రంథము 103:14 మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకే తెలుసు. వీడికేం తెలుసు? కూతురుండి వచ్చాడు అన్నాడు కోతి వెధవ చార్లెస్ డార్విన్. ఆడు కోతి వెధవ. కోతి మూత ఆడు చూసారు లేదా ఫోటో మీరు? ఆడు ముఖం చూడండి, మనమే అందంగా ఉంటాం వాడి మీద. కోతి వెధవ అర్థంలో ఆడు ముఖం చూసుకొని కోతుని చూసిన తర్వాత ఇది నాలాగే ఉందనుకున్నాడు ఆడు డార్విన్. కోతుని చూసి వీడి ముఖాన్ని చూసుకొని అర్థంలో నేను కోతురుండి వచ్చానని శాస్త్రాన్ని రాచాడు చార్లెస్ డార్విన్ గాడు. చస్తు కుళ్ళి కుళ్ళి చచ్చాడు తప్పు రాచానని ఈ డార్విన్ గడే. మీకు తెలుసా అది? అప్పటికే వాడిది శాస్త్రం అని ప్రపంచంలో ఉన్న దిక్కుమాలిన విధవలందరూ శాస్త్రవేత్తలు అంగీకరించి అది ఎప్పుడైతే పబ్లిసిటీలోకి తెచ్చేశారో తర్వాత వీడు చెప్పిన మాట వాడు ఎవరు వినలేదు. నోర్మి మేము దీన్ని చేసి వ్యాపారం చేసుకుంటుంటే ఇప్పుడు కాదంటే ఎలాగ నన్ను అలా పడుకోబెట్టేశారు ఒక దగ్గర. ఉగ్రవాదుల్లోకి నక్సలైట్లోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ, బయటకు వస్తే చంపేస్తారు నిన్ను. అరుగ్ కానీ ఛత్తీస్గఢ్ గజ్ కానీ మీరు అరణ్యాల్లోకి వెళ్ళిపోతే అన్నలు కనబడతారు మీకు. మిమ్మల్ని ఉతికేసి లోన తీసుకెళ్ళి ఆరబెడతారు, ప్రమాణం చేయిస్తారు, చొరకలు వేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇంకెప్పుడైనా మన నుంచి కదిలి వెళ్ళావా జనజన స్రవంతులకు వెళ్తే నిన్ను మట్టి కరిపించేస్తా ఉంటారు. వెళ్ళడం చాలా సులువు, రాదు. గాలి వాల్చూపులు టైర్లోకి వెళ్తుంది కానీ బయటికి రాదు. తెలుసా మీకు? సైకిల్ చక్రానికి కానీ మోటార్ సైకిల్ చక్రానికి కానీ ఏముంటుంది? గాలి ఎక్కించడానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్నులో ఇప్పుడు పెడతాం మనం గాలి వెళ్ళడానికి. అది లోపలికి వెళ్తుందే తప్ప గాలి వెనక్కి రాదు. దానికి ఉన్న కవాటం ఇట్నుంచి తెరుచుకుంటుంది కానీ ఇట్నుంచి రానివ్వదు. ఒక తప్పులోకి వెళ్ళగలమే తప్ప ఆ తప్పులో నుంచి బయటకు రాలేము. గమనించండి. కనుక డార్విన్ గారు లోపలికి వెళ్ళిపోయాడు తప్పు చెప్పేసి. అది తప్పు అని తర్వాత చెప్పిన తర్వాత వాడిని మరి బయటకు రానివ్వలేదు వాళ్ళు. ఎందుకంటే వీడి సిద్ధాంతాన్ని నమ్మి అనేక మంది ఇంకొన్ని మరికొన్ని సిద్ధాంతాలు పుట్టించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఐన్స్టీన్ ఎలాగన్నాడు, అదే బిగ్ బ్యాంగ్ థియరీని కుట్టి కులాసం గారు కూడా సమర్థించాడు. మరి ఇప్పుడు ఐన్స్టీన్ గారిని పిరగొట్టుకు తీసుకొచ్చి నేను చెప్పింది తప్పు అని ఆడి చేత అనిపిస్తే వీళ్ళు అంత ఏమైపోతారు? 9వ గ్రహం లేదని చెప్పడానికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ 100 కొద్ది పోగయ్యారు దరిద్రులు బిఫోర్ లాస్ట్ ఇయర్. 9 గ్రహాలు 9వ గ్రహం లేదని చెప్పడానికి 9వ గ్రహం లేదని చెప్పడానికి ప్రపంచ అన్ని దేశాలలో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలందరినీ కూడా పెట్టింది శాస్త్ర ప్రపంచం. ఒక అబద్ధాన్ని అది కన్ఫర్మ్ చేయడానికి 9 గ్రహాలు ఉన్నాయని చెప్పే ఈ సన్నాసులు 9వ గ్రహం లేదని చెప్పటానికి ప్రపంచంలో ఉన్న ఈ కులం అంతా ఏకమైపోయింది శాస్త్రజ్ఞుల బృందం. వాళ్ళంతా ఏకమైపోతే నువ్వు కాదంటే నమ్ముందే అంటే నమ్ముతారేటాళ్ళు. వాళ్ళు కొట్టగలిగిన వాడు పీడీ సుందరరావు ఒక్కడే. వాడు దొంగ సన్నాసులను ప్రపంచానికి చూపించింది పీడీ సుందరరావు ఒక్కడే. మాటలు మారుస్తారు వాళ్ళు. ఇప్పటికే వాళ్ళ కల్చర్ భార్యలు మార్చుకొని తిరుగుతున్నారు. మాటలు మార్చరా? కొంతకాలం అనుభవించి బిడ్డల కన్నా తర్వాత భార్యనే మార్చుకుంటున్న దరిద్రులు వాళ్ళు. భర్తలనే మార్చుకుంటున్న దరిద్ర స్త్రీలు వాళ్ళు. అలాంటి వాళ్ళు మాట మార్చలేరా? 9వ గ్రహం ఉందని చెప్పిన వాళ్ళు 9వ గ్రహం లేదని మాట మార్చలేరా? బల్లపరుపుగా ఉంది భూమి అన్నారు దరిద్రులు. నేను చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు పలకా పరమ పట్టుకుని బడికి వెళ్ళాను. భూమి బల్లపరుపుగా నుండెను. బల్లపరుప
ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతికి వచ్చాను, భూమి గుండ్రముగా ఉండేను అన్నాడు. చూడండి నా చదువులోనే ఈ తేడా. ఇప్పుడు నేను ఎదురయ్యాలా? రెండవ తరగతిలో భూమి వెళ్ళబరపుగా ఉండను, ఏడవ తరగతిలో భూమి గుండ్రముగా మారిపోయాను. దొంగ వేదవాళ్ళండి వీళ్ళంతా. అందుకే ఈ చదువులు నా మీద నాకు నమ్మకం లేదండి. ఎక్కడైనా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లక్ష రూపాయలు చేస్తామంటే అంతేనండి, పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళిపోతారు. దీనికి ముందు ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి మంచి గిరాకీ ఉండేది. ఒక పాతికేళ్ల క్రితం మీరు పుట్టకముందు చిన్నపిల్లలు అప్పుడు అందరూ ఎంబీఏ 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 మళ్ళీ ఎంబీఏ ఇండియా చదివితే అమెరికాలో చదవాలి. దేవుని పిల్లలారా, కీర్తన 103:14 ఏమంటున్నాడు? మనము నిర్మింపబడిన రీతి దేవునికి తెలుసు, మనము వంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుని చున్నాడు. మనం మాత్రం మర్చిపోతున్నాం. చేసిన వాడికి జ్ఞాపకం ఉంది, ఎందుకంటే అడిగేటప్పుడు ఎవరికైనా చెప్పడానికి. ఒరే నువ్వు మంటోడురా, ఒరే నువ్వు మంటోడురా అంటాడు దేవుడు. చేసినవాడు కదా, ఆయనకు తెలియదు క్రియేటర్. కనుక ప్రకృతి గురించి చెప్పాలంటే ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలంటే బైబిల్ చెప్పాలి, బైబిల్ చెప్పాలంటే బీఓఏ స్టూడెంట్ చెప్పాలి. బీఓఏలో చదువుతున్న ఏ విద్యార్థి అయినా నేను వాళ్ళకు చెప్తున్న ఒక మంచి మాట ఏంటి తెలుసా? ఇంగ్లండ్లోని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన నెహ్రూ కంటే నువ్వు గొప్పవాడు. నేను మరణించిన కొన్ని 100 సంవత్సరాలైనా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాడైనా నేను ఇండియా దేశానికి వెళ్ళి బీఓఏలో చదవాలనాల. ఆనాటికి అప్పటికి ప్రభు రాక ఆలస్యమైతే ఆక్స్ఫోర్డ్ మర్చిపోవాలి. నెహ్రూ గారు చాచా నెహ్రూ గారు భారత్లా చదవడానికి ఇంగ్లండ్ వెళ్ళారు ఆక్స్ఫోర్డ్ కానీ చెప్పకూడదు. నా కొడుకు బీఓఏలో చదవటానికి ఇండియా వెళ్ళాడని చెప్పాలి. బైబిల్ ఈరోజు మతగ్రంథం అంటుంది సమాజం. ఇంతవరకు ఇది దేవుని జ్ఞానం అని చెప్పే నాదుడు లేకపోబట్టే కదా అందరూ రాళ్ళేసి కొడుతున్నారు ఆ స్త్రీని. ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు ఆయన. మేము వ్యభిచారం చేస్తుండగా చూసామన్నారు. అప్పుడేమన్నాడు తెలుసా? మీలో పాపం లేనివాడు మొదట రాయమన్నాడు. రాళ్ళు పట్టుకున్న సన్నాసులు మాయమైపోయారు. ఏకత్తు ఉంది ఈయన దగ్గర. ఏమండి విఘాత బాణాన్ని ఏమైనా వదిలేడా? వీళ్ళ మీదకి రాయి వేసిన టంగ్ని ఎక్కడ దగ్గర పడిపోయినట్టు. అది సినిమా, అది కథ. కానీ ఆయన బాణాన్ని విడిచిపెట్టాడు. రెండు అంచెల పొదున ఆయన ఖడ్గాన్ని జులిపించాడు వాళ్ళ మధ్యన. ఎలాగా? మీలో ఎవడు రా పాపం లేనివాడు రాయి అన్నాడు. పరారైపోయారు వీరులు, జగజ్జేతలు పరారైపోయారు వాళ్ళంతా. ప్రభు దగ్గర ఉండకుండా అమ్మా అన్నాడు. చూసావా నా కరవాలపు దెబ్బ? నోరు పారేసుకున్నారు విధవాళ్ళందరూ వచ్చినంతవరకు. ఇప్పుడు ఒక విధవ కనిపించడేమి? ఎవరూ నిన్ను కొట్టలేదా తల్లి? లేదు ప్రభు అంది. నేను కూడా నిన్ను కొట్టనమ్మా. ఈరోజు బీఓఏలో చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థిని నోటి వచ్చుచున్న వాడిగల ఖడ్గముతో ప్రతి వాణి మెదడులోని ప్రతి నరం కోసేయాలి. ఆడేం చెప్పాడికి అర్థం కాకుండా పోవాలి. ఈరోజు నేను చేస్తున్న యుద్ధం అదే మీ అందరికీ తెలుసు. ఎనీ పబ్లిక్ మీటింగ్ ఛాలెంజ్ చేస్తాను, రమ్మడే రే నేను ఇంకా 3 రోజులు ఉంటాను ఈ సిటీలో, మీస ఉన్న మగాడు ఎవడైనా ఉంటే మీ సిటీలో తీసుకురావాలంటాను. ఎవడు ఏ రోజు రాడు. నాకు నిరాశ. కత్తి కత్తి ఉంది కానీ యుద్ధం చేయడానికి చేయి చాలా ఇది ఇంట్రెస్ట్గా ఉందండి చేతికి యుద్ధం చేయడానికి. ఎవడు లేడు, ఎవడు కొట్టాడు, పారిపోతున్నారు. కత్తిని చూసి పారిపోతున్నారు. మనిషి పేరు చెప్తే పారిపోతున్నారు. ఏమండి వ్యాయామం చేసేవాడు రోజుకి చేయకపోతే ఎలా బతకొస్తు రేపుడా? యోగా చేసేవాడు రోజుకి చేస్తేనే హాయిగా ఉంటాడు. మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పు, వాతం నొప్పులా ఉంటాయి ఒళ్ళంతా. అలా నేను అనుకుంటున్నానండి. ఎవడైనా వస్తాడేమో, ఎవడూ రాడు. పోనీ ఎవడైనా చీఫ్ జస్టిస్ వస్తాడేమో లాగ భిన్నంగా మాట్లాడనుకుంటే అడుగు రాడు. పోనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా వస్తుందేమో అనుకుంటే అసలు ఆడది. ఇంకేమొస్తుంది? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయటమే. సబ్జెక్ట్ ఎక్కడది వాళ్ళకి? సబ్జెక్ట్ ఎక్కడది? అలా కాపాడడానికి కమెండోలు వెనకాతలు ఉంటారు.
గాడే వస్తారు అంటే ముందు నుంచి భయంగా కాపలాలతో ఉన్నారు వాళ్ళు ముందు నుంచి ధైర్యంతో ప్రజల మధ్యకు వెళ్తున్నది నేను వాళ్ళే వస్తారక యేసుప్రభు అంటాడు మీ మధ్యనే కదరా ఉన్నాను పగలంతా పగలు ఏం చేస్తున్నారు పట్టుకోకుండా ఈ రాత్రి ఎప్పుడు వచ్చారట ఇక్కడికి నన్ను పట్టుకోవడానికి అర్ధరాత్రి చూసారా వీరుణ్ణి పట్టుకోవాలంటే పట్టపగలెవడు పట్టుకోలేడు ప్రజల మధ్య చేతగాని విధవల కనుక దొంగచాటును దొంగ దెబ్బ కొడతారు ప్రసంగి గ్రంథం 12:7 ప్రసంగి గ్రంథం 12:7 మన్ను వెనుకటవలే మన్ను చూసారా భవిష్యత్తు కూడా చెప్పేశాడు ఆయన మన్నులో ఎంత పవర్ ఉందో చెప్పాడు మన్నులో నుంచి వచ్చిన పవర్ ఏంటో చెప్పాడు ఆ మన్నులో నుంచి వచ్చిన పవర్ మట్టిలోకి వెళ్ళిపోతాడని మళ్ళా చెప్తున్నాడు క్రియేటర్ అండి ఆయన ఆయనండి రియల్ సైంటిస్ట్ ఈ సైంటిస్టులందరికీ బాబు ఆయన మన్ను వెనుకటవలనే మన్ను నేను బాకీ దానికి చెల్లించేయాలి దేంది దానిలోకి వెళ్ళిపోవాలి ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు మరలిపోతుంది ప్రసంగి మొదటి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:47 15:15 కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:47 మొదటి మనుష్యుడు భూ సంబంధి అన్నాడు చూడండి మట్టి నుండి పుట్టినవాడు మట్టిలో జీవం ఉంది మట్టిలో మనిషి వచ్చాడు మట్టి నుండి సకల కోటి జీవరాశులు పుట్టాయి మట్టిలో నుంచి ఆవిరి గురించి ఆలోచించారా ఆవిరి లేకపోతే ఎలా ఏదేనో ప్రారంభంలో నేల నుండి వచ్చిన ఆవిరి వెనుక ఎంత కథ ఉందా కథ కాదు యథార్థ కాదు ఉందా అవును మట్టికి ఎంత పవర్ ఉందా ఉంది నేల నుండి ఏమని వచ్చిందటండి ఇంత మంచి జ్ఞానం విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసా తెలీదు గుడుల్లో ఇది గుడి అనుకుంటారు అంతే కానీ అన్ని గుడిల్లాటి గుడి కాదు ఇది ఇది గుడి కాదు బడి దేవుని బడి దేవుని పాఠాల బడి సొసైటీని బాగు చేసే బ్రతుకు బడి ప్రపంచానికే తలమానికమైన బడి ప్రపంచ విశ్వవిద్యాలయాలు మించిన బడి ఎవడికి అందని బడి డబ్బు తీసుకోనని బడి మహాజ్ఞానాన్ని ధారావాహికంగా పంచే బడి మీరు చదువుతున్న ఈ బడి మనదైన నేటి బడి అంత బడి ఎవరి బడి ఈ బడికి రావాలి మరి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ